హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీలో అమ్మఒడికి సంబంధించి కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ అయితే వచ్చాయి వాటికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ గురించి చెప్పడానికి ఈ వీడియో అయితే చేస్తున్నాను చాలామంది ఏంటంటే టెన్త్ ఫెయిల్ అయితే అమ్మఒడి వస్తుందా రాదా అలాగే మనకు కొత్త డేట్ యాక్చువల్లీ ఏంటంటే జూన్ ఇరవై ఒకటిన అమ్మఒడి ఇస్తామని చెప్పారు కాకపోతే దాని అయితే పోస్ట్ పోన్ చేయడం జరిగింది కొత్త డేట్ ఏంటి అలాగే ల్యాప్టాప్కి సంబంధించి సుమారు రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే ఎనిమిది లక్షల మంది అయితే ల్యాప్టాప్ కావాలి అని చెప్పేసి ఆప్షన్ అయితే ఇచ్చారు వాళ్ళకి ల్యాప్టాప్స్ ఎప్పుడు ఇస్తారు అలాగే వాటికి సంబంధించిన వ్యారంటీ సర్వీసు సో ఇవన్నీ కూడా ఎలా ఉండబోతున్నాయి అని చెప్పేసి చాలా క్వశ్చన్స్ అయితే వేస్తున్నారు దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని చెప్పడానికి ఈ వీడియో అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే కంపల్సరీ ఒక లైక్ చేయండి ఇక మీద కంటిన్యూస్గా మన ఛానల్ అయితే వీడియోస్ వస్తాయి మీకు ప్రతి అప్డేట్ ఎగ్జామ్స్ కౌన్సిలింగ్ ఇంటర్కి సంబంధించిన రిజల్ట్స్ ప్రతి అప్డేట్ వస్తాయి లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్ అయితే తెలియజేయండి కంపల్సరీ అయితే మీకు ఆ రెస్పాన్స్ అయితే ఇస్తాను సో మనకు అయితే కనుక అమ్మఒడికి సంబంధించిన ఫైనల్ లిస్ట్లు అయితే అన్ని సచివాలయాలకు వెళ్ళాయి చాలామంది చెక్ చేసుకున్నారు ఈసారి చాలామందికి అమ్మఒడి అనేది రాలేదు ముఖ్యంగా చూసుకుంటే ఈ అటెండెన్స్ కన్సిడర్ చేసుకోవడం వల్ల సెవెంటీ ఫైవ్ పర్సెంట్ లేక కొంతమంది స్టూడెంట్స్కి అయితే ఈ అమ్మఒడి అయితే రాలేదు అలాగే కంపల్సరీ ఎవరైతే లిస్టులో ఉన్నారో వాళ్ళందరూ బయోమెట్రిక్ అయితే వెయ్యాలి సో వాళ్ళ మదర్ బయోమెట్రిక్ వేస్తేనే వాళ్ళకి అమౌంట్ అయితే వస్తుంది మనకు ఆల్రెడీ కొన్ని కండిషన్స్ కూడా చెప్పారు అంటే ఎన్పిసిఐ అకౌంట్ అయితే లింక్ చేయించుకోవాలి అంటే ఆధార్కి ఏ బ్యాంక్ అకౌంట్ అయితే లింక్ అయి ఉంటుందో ఆ బ్యాంక్ అకౌంటే మనము మనీ క్రెడిట్ అవ్వడానికి ఇవ్వాలి వాలంటీర్స్కి అని చెప్పారు అలాగే మనకు కరెంట్ బిల్ ఎక్కువ వచ్చిన ఫోర్ వీలర్ ఉన్నా ల్యాండ్ ఎక్కువ ఉన్నా తర్వాత గవర్నమెంట్ జాబు గవర్నమెంట్ పెన్షన్స్ ఇవన్నీ కూడా ఏమన్నా కొత్తగా ఎవరికన్నా లాస్ట్ ఇయర్ కాకుండా ఇయర్ ఎవరికన్నా మళ్ళీ యాడ్ అయి ఉంటాయి కొంతమందికి పెన్షన్స్ రావడము లేకుంటే కొంతమందికి గవర్నమెంట్ జాబ్స్ రావడము కార్ కొనడము ఇల్లు కొనడము ఏదో ఒకటి ఇలాంటి కండిషన్స్ అన్నీ ఉన్న వాళ్ళకు మనకు అమ్మఒడి అయితే లిస్టులో వాళ్ళ పేరు అయితే ఉండదు ప్రతిదానికి ఆధార్ లింకే కాబట్టి వాళ్ళకి ఆటోమేటిక్గా సర్వర్లో అప్డేట్ అయిపోతుంటూ ఉంటుంది సో అలాంటి వాళ్ళ పేర్లందరినీ తీసేశారు సో ఎవ్రీ ఇయర్ అంటే ఇయర్ వస్తే నెక్స్ట్ ఇయర్ కంపల్సరీ వస్తుందని అయితే చెప్పలేము మనకు ఏదన్నా మనము కొనడం కానీ లేకుంటే ఏదైనా మనము ఏదైనా తీసుకున్నప్పుడు మనకు ఆటోమేటిక్గా దానికి సంబంధించిన కరెంట్ బిల్ ఎక్కువ వచ్చినా కానీ సో సర్వర్లో అప్డేట్ అయ్యి మనకు క్యాన్సిల్ అయిపోవడం మన పేరు రాకపోవడం అయితే జరుగుతుంది సో జూన్ ఇరవై ఒకటో తారీఖు నుంచి దాన్ని జూన్ ఇరవై మూడో తారీఖు అయితే పోస్ట్పోన్ చేశారండి మనకు ఎల్లుండిన అమౌంట్ అయితే రిలీజ్ చేస్తామని చెప్పారు కాకపోతే చాలామంది ఏమడుగుతున్నారంటే ఈ ల్యాప్టాప్స్కి సంబంధించి ఎప్పుడు ఇస్తారు అని చెప్పి అడుగుతున్నారు సో ల్యాప్టాప్స్ అనేది ఇంకా సచివాలయాలకు అయితే రాలేదండి మనకు సచివాలయాల ద్వారా ల్యాప్టాప్స్ అయితే పంపిణీ చేస్తారు ఎవరెవరు ల్యాప్టాప్స్ కావాలని మనకు ఆప్షన్ తీసుకున్నారో వాళ్ళందరికీ ల్యాప్టాప్స్ అయితే ఇస్తారు అది ఇంకొంచెం టైం పట్టే అవకాశం అయితే ఉంది ఫస్ట్ టైం కాబట్టి కొంచెం లేట్ అయ్యే అవకాశం ఉంది నెక్స్ట్ టైం నుంచి మనకు ప్రతిసారి అయితే అమౌంట్ రిలీజ్ చేసినప్పుడు ఇచ్చేస్తారు ఇరవై మూడో తారీఖునని చెప్పేసి ఇప్పుడు చెప్పారు మనకు రేపు ఏమైనా మళ్ళీ డేట్ చేంజ్ చేస్తారా కన్ఫామ్గా ఇస్తారనేది రేపు అయితే తెలిసే అవకాశం అయితే ఉంది అలాగే ఇంకా చాలామంది స్టూడెంట్స్ ఏంటంటే టెన్త్ ఫెయిల్ అయితే వస్తుందా లేకుంటే ఇంటర్ ఫెయిల్ అయితే మనకు అమ్మఒడి వస్తుందా రాదా అని చెప్పి కొన్ని డౌట్స్ అయితే అడిగారు టెన్త్ ఫెయిల్ అయినా ఇంటర్ ఫెయిల్ అయినా కూడా మనకు అటెండెన్స్ కనుక ఉంటే మీకు అమ్మఒడి అమౌంట్ అనేది కంపల్సరీ వస్తుంది సో ఫెయిల్ పాస్కు లింక్ అయితే పెట్టలేదు జస్ట్ అటెండెన్స్కి మాత్రమే లింక్ పెట్టారు ఆ అటెండెన్స్ కూడా మనకు హెడ్ మాస్టర్స్ స్కూల్ ఇన్ఛార్జెస్ ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి గవర్నమెంట్ డైరెక్ట్గా తీసుకొని పోర్టల్ అయితే అప్డేట్ చేసి వాళ్ళని అయితే ఫైనల్ లిస్ట్ అయితే చేశారు సో ఇప్పుడు మళ్ళీ మనము చేంజ్ చేసుకోవడానికి అయితే ఉండదు అంటే మాకు డబ్బులు ల ల్యాప్టాప్ కావాలి అలాగే ల్యాప్టాప్ వద్దు డబ్బులు కావాలి ఇలా ఆప్షన్స్ అయితే చేంజ్ చేసుకోవడానికి కుదరదు నెక్స్ట్ ఇయర్ ఏ మిల్లి ఏదన్నా ఉన్నా కూడా నెక్స్ట్ ఇయర్ అయితే ఇస్తారు అలాగే కొంతమంది ఏమడుతున్నారంటే ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోతుంది మాది సెకండ్ ఇయర్ వాళ్ళకి వస్తుందంటే సెకండ్ ఇయర్ వాళ్ళకి కూడా వస్తుంది మీకు అయిపోయినా కానీ మీరు ఎగ్జామ్స్ రాసినా పాస్ అయినా ఫెయిల్ అయినా దానికి సంబంధం లేదు మనకు ఏ అక్టోబర్ నుంచి ఏప్రిల్ వరకు అటెండెన్స్ కన్సిడర్ చేసుకొని సో మీకు అమౌంట్ అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది డైరెక్ట్గా మీ మదర్ అకౌంట్లో థర్టీన్ థౌసండ్ అండి ఈసారి ఫిఫ్టీన్ కాదు మనకు లాస్ట్ టైం ఫోర్టీన్ ఇచ్చారు ఈసారి వచ్చేసి పదమూడు వేల రూపాయలు అయితే ఇస్తామని చెప్పేసి గవర్నమెంట్ అయితే చెప్పింది సో ఆ అమౌంట్ అనేది మీ అకౌంట్లో మీ మదర్ అకౌంట్లో అయితే క్రెడిట్ చేస్తారు మనకు దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏదైనా వస్తే రేపు అంటే ల్యాప్టాప్స్ ఒకవేళ ఎప్పుడు ఇస్తారు ఏ డేట్ని ఇస్తారు అలాగే దానికి సంబంధించిన సర్వీస్ సెంటర్స్ అనేవి సచివాలయంలోనే స్టార్ట్ చేస్తామన్నారు ఆ వర్క్ కూడా ఇంకా స్టార్ట్ అవ్వలేదు సో అవన్నీ వాటికి సంబంధించిన ఏదైనా అప్డేట్ వస్తే కంపల్సరీ చెప్తాను అలాగే ఇంకా ఏ కంపెనీ ఇస్తారని అడుగుతున్నారు సో మనకు గవర్నమెంట్ ఏదైతే టెండర్లకి టెండర్లు పిలిచిందండి ఏ కంపెనీ అయితే తక్కువ కోట్ చేసిందో ఆ కంపెనీకి ఇస్తారు సో ఇంకా కంపెనీకి సంబంధించిన డీటెయిల్స్ అయితే మనకి ఇంకా చెప్పలేదు మనకు ఫస్ట్ ఈరోజు ఏదైనా లాంచ్ చేసినప్పుడు ఏదైనా చెప్పే అవకాశం ఉంది ఆ అప్డేట్స్ కంపల్సరీ అయితే చెప్తాను మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్ అలాగే లైక్ అయితే చేయండి సో లైక్ చేస్తే చాలా మందికి ఈ విషయం అయితే తెలుస్తుంది మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి ఏ చిన్న అప్డేట్ వచ్చినా కూడా మన ఛానల్ అయితే తెలుసుకోవచ్చు అలాగే మనకు స్కూల్స్ కాలేజెస్ అనేవి స్కూల్స్ అనేవి జూన్ జూలై నాలుగో తారీఖున ఉంచి ఓపెన్ చేస్తున్నారు ఆ రోజే మనకు విద్యా కానుక కింద ఏదైతే కిట్స్ అంటే షూస్ బెల్ట్ సాక్స్ బుక్స్ ఇవన్నీ ఉంటాయో ఆ కిట్స్ అన్నీ మనకు జూలై నాలుగో తారీఖునే ఇస్తారు అలాగే యూనిఫామ్ కుట్టించుకోవడానికి డబ్బులు కూడా మనకు ఆ రోజే మనకు మదర్ అకౌంట్లో అయితే క్రెడిట్ అవుతుంది యూనిఫామ్కు సంబంధించిన క్లాత్ అవన్నీ కూడా ఆ కిట్లోనే ఉంటాయి అవన్నీ కూడా జూలై నాలుగో తారీఖునైతే ఇస్తారు సో ఇవి ఫ్రెండ్స్ అమ్మఒడికి సంబంధించిన అప్డేటు జూన్ ట్వంటీ త్రీ అని చెప్పి ప్రస్తుతానికి అయితే డేట్ చెప్పారు దాంట్లో ఏదైనా చేంజ్ అయినా లేకుంటే ఏదైనా అప్డేట్ ఉన్నా కానీ మీకు నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని కంపల్సరీ ఒక లైక్ చేయండి మన ఛానల్ అయితే ఫాలో అవుతుండండి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్ బాయ్